మా ఇంట్లో అందరూ మంచోళ్ళు, సగటు మనుషులు. వాళ్ళు కొట్టిన దెబ్బ నేను తట్టుకోలేక, నేను చూసే వాళ్ళకి నేను చాలా ఆవేశపరుల్లా కనిపిస్తాను. అనాలోచితంగా చేశానేమో అనిపిస్తేమో అలా కొన్ని కొన్ని సమయాల్లో. ఏమి కోరుకోవాలని నాకేం ఉండదు కోరిక. అలాంటి సమయంలో నేను నాకున్న ఇష్టమైన రివాల్వర్ని, నా ప్రాణ రక్షణ కోసం కొనుక్కున్న ఒక రివాల్వర్ని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి ఇచ్చేశాను. దేనికి ఇచ్చానంటే, ఈ రోజు నుంచి నాకు ప్రాణ రక్షణ అవసరం లేదు, బతికిన ప్రతిరోజు బతికినట్టే అంతే. కానీ వాళ్ళు వ్యక్తుల సమూహం అని నాకు అనవసరం. ఒక వ్యక్తి, ఒక పార్టీయా, ఒక కుటుంబమా, ఒక వర్గమా, నాకు అనవసరం. ఒక సగటు మనిషి మీద కొట్టిన దెబ్బ అది. నాలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారు అని చెప్పి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి, ఆ రోజు నాకు ఎవరైతే అండగా ఉన్నారో అదే వ్యక్తులు ఈ రోజున జనసేన పార్టీకి మూల స్తంభాలయ్యారు. 150 మందితో ప్రారంభించాం, 150 మందితో ప్రారంభించాం. ఈ రోజున 6.5 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలతోటి, 100లాది మంది నాయకులతోటి, మార్చి 1 ఒక హోటల్లో పెడితే, 1 దశాబ్దం తర్వాత 2014 మన సొంత ఆఫీసులు పెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా నలిగాను నేను. ఒక ఆశయం కోసం వచ్చిన వాడిని ఓడిపోతే నాకు ఎలా అనిపించిందంటే శూన్యం అనిపించింది. నేనేం ఆశించలేదు. ఎందుకంటే 2010, నేను ఎప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే, మీరు 2014 25 సంవత్సరాల ప్రయత్నం ఇదని చెప్పాను. నేను చాలా ఆలోచించి చెప్పాను. ఎందుకంటే 2009 నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పక్కన పెట్టిన తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానంలో ఎవరెవరు వచ్చి దూరిపోయారు. 18 మంది ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోతే నాకు అనిపించింది పార్టీ నడపలేమని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈరోజున మంత్రి పదవులు అన్నీ పడతా ఉండి నాకు అనిపించింది ఒక బలమైన సర్పాన్ని కూడా చలిచీమలు చంపేస్తాయి అనడానికి నిదర్శనం ఆ ప్రయాణం.